వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి ఎక్స్పో సదస్సు ప్రారంభించిన ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసేలా సీఎం కేసీఆర్ సార్ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు నిరంజన్ రెడ్డి. ఒకప్పుడు కంట్రోల్ బియ్యం కోసం ఎదురు చూసిన తెలంగాణ నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికే ఎదిగిందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలను యుఎన్ఓ మెచ్చుకున్నదని చెప్పారు నిరంజన్ రెడ్డి. దాదాపు 1 కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయగలిగినటువంటి సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుని వ్యవసాయానికి అవసరమైనటువంటి ఈ రంగం బలోపేతం కావడానికి అవసరమైన మౌలికమైనటువంటి వసతులన్నీ విద్యుచ్చక్తి స్థాపిత విద్యుచ్చక్తిని పెంచడం కావచ్చు, రైతాంగానికి ఉచితంగా ఇవ్వడం కావచ్చు, రైతులకు ఎదురుపై పెట్టుబడి ఇవ్వడం కావచ్చు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా రైతు బంధు రైతు బీమాని ఇంట్రడ్యూస్ చేసిన వరల్డ్లో ఎక్కడా లేదు, నో వేర్ ఇన్ ద వరల్డ్ ఇన్సూరెన్స్ టు ద ఫార్మర్స్. నౌ తెలంగాణ హ్యాస్ రీచ్డ్ 21% ఆఫ్ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్. ఇది ఎంత ఎనార్మస్ గ్రోత్ ఇది ఈ రంగంలో. ఒక రైతు బంధుకు సంబంధించే ప్రపంచంలో ఎక్కడా లేదండి, ఇది ఎన్నికల కోసం ఇచ్చేది కాదు, ఇది ఒక రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా లేపడం కోసం ఇచ్చినటువంటి ఇన్పుట్. అది యాసంగి సీజన్కు మనం ఇచ్చినవి కలుపుకుంటే మొత్తం 50,000 కోట్లు దాటిపోయింది. 50,000 కోట్లు ఒక్క రైతు బంధు ఐటెం కిందనే. ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా తెలంగాణలో కేసీఆర్ చేసిన రైతు బంధు చాలా అద్భుతమైంది అని మాట్లాడినటువంటిది మీరే నన్ను చూసి నా విన్నారా? యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలంగాణలో రైతు బంధును, తెలంగాణ బీమా పథకాన్ని ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి 20 పథకాలలో ప్రపంచంలోని అత్యద్భుతమైన 20 పథకాలలో ఈ తెలంగాణ పథకాలు బేసి 2 అని చెప్పి యుఎన్ఓ చెప్పి తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులను మనం ఎట్లా కట్టగలిగిన 7.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ఎట్లా అవసరం పడుతుందో ఒక విజన్తోన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని తీసుకొని వచ్చినారు కాబట్టి ఈ స్థితికి చేరుకున్నాము. ఇది కళ్ళ ముందు కనిపించేటువంటి సత్యం నేను చెప్పేది. ఇది దేశమంతా అమలు జరగాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎఫ్సీఐ బియ్యం కంట్రోల్ బియ్యం అని అయితే పిలుస్తామో కంట్రోల్ బియ్యంకు లైన్లో నిలబడి బియ్యం తీసుకొని తిన్నటువంటి తెలంగాణ రైతులు, ఇలా అదే తెలంగాణ రైతులు పండించినటువంటి పంట మేము కొనలేము, మీరు ఇంత పండించినారు మా వల్ల కాదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసేటువంటి స్థితికి తెలంగాణ వ్యవసాయాన్ని తీసుకొని పోయింది. 2020లో తెలంగాణ రాష్ట్రము 2 సీజన్లు కలిపి మనం మన దగ్గర 2 సీజన్లు పడుతుంది మరి 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించి పంజాబ్ను తలదనిపోయింది. ఈ భారీ ఉత్పత్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం వ్యూహం అనుసరించాలి, ముందు చూపు ఉండాలి. నువ్వు ప్రొడక్షన్ ఆపే అనడం నీ దార్శనికత కాదు, నీ తెలివి కాదు, అది ఎవడని చెప్తా. ఈ వచ్చిన ప్రొడక్షన్ను ఏ రకంగా వాడుకోగలం, ప్రపంచంలో ఈ ప్రొడక్షన్ని భిన్న రూపాలలో ప్రాసెస్ చేసి ఏ రకంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలని మదింపు చేసి వాడుకోవడం ఏదైతే ఉందో అది విజ్ఞత, అది తెలివితేటలంట. దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఒక మంచి చెప్పి ప్రజలకి దారి పట్టిద్దామనేటువంటి ఎంత తాపత్రయంతో మనం పనిచేసినా రాజకీయ పార్టీల పేరు మీద జిమ్మేదారీ లేనటువంటి మెదళ్ళు నోళ్ళు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇదో దౌర్భాగ్యమైన స్థితి ఈ దేశంలో. లోకం మొత్తానికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయ రంగం రైతన్నలకు జరిగేటువంటి ఒక మంచిని మంచి అనలేనటువంటి ఒక కుసంస్కారం తాండవిస్తూ ఉంటే మనం ఈ సమాజాన్ని సంస్కరించే బాధ్యత మనందరికీ కాదు.